హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బొప్పాయి పండుని తీసుకోవటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బొప్పాయి ఇది ఒక ఆరోగ్యకరమైన పండు. ఇది చాలా రుచికరమైన పండు. బొప్పాయిని ఫ్రూట్స్ ఆఫ్ ఏంజిల్స్ అని అంటారు. పూర్వకాలం నుంచి అనేక ఆరోగ్య రుగ్మతలకు బొప్పాయిని ఉపయోగిస్తారు. బొప్పాయి యొక్క శాస్త్రీయ పేరు కరికా బొప్పాయి. వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాల కోసం బొప్పాయిని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. విటమిన్ ఏకేఈసి, విటమిన్ బి కాంప్లెక్స్లు, B1, B2, B3, B5 మరియు B9 వంటి అనేక పోషకాలు బొప్పాయిలో పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఫాస్ఫరస్, ఇనుము, పొటాషియం, రాగి, మాంగనీస్, మ్యాగ్నీషియం మరియు కాల్షియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఈ బొప్పాయిలో పీచు పదార్థం ఎక్కువగా లభిస్తుంది. విటమిన్స్ అండ్ మినరల్స్ అధికంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. గుండె జబ్బులను నివారిస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. కండరాల కణజాలం పునరుద్ధరణలో సహాయపడుతుంది. ఊపిరితిత్తుల్లో వాపు తగ్గిస్తుంది. క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడగల ప్రభావాలు చాలా ఉన్నాయి. ఋతు సంబంధిత నొప్పిని సులభతరం చేస్తుంది. మధుమేహనాన్ని నివారిస్తుంది. ప్లేటెలెట్స్ కౌంట్ పెంచడానికి సహాయపడుతుంది. అలాగే ఈ బొప్పాయిని తీసుకోవటం వల్ల కళ్ళకు చాలా మంచిది. బ్లడ్ ప్రెషర్ను నియంత్రణలో ఉంచుతుంది. వృద్ధాప్య సంకేతాలను నిరోధిస్తుంది. వికారం మరియు అనారోగ్యాన్ని పరిగణిస్తుంది. అలాగే బొప్పాయి చర్మ సౌందర్యానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. చర్మం యొక్క తేమను పెంచుతుంది. పిగ్మెంటేషన్ని క్రియేట్ చేస్తుంది. ముడతలను తగ్గిస్తుంది. అండర్ ఐ డార్క్ సర్కులేషన్స్ని తగ్గిస్తుంది. తామర మరియు సోరియాసిస్లను నివారిస్తుంది. చుండ్రుని నియంత్రిస్తుంది. జుట్టుకి కండిషనర్గా పనిచేస్తుంది. బొప్పాయి పండులో ఉన్నన్ని విటమిన్లు మరెందులోనూ లేవంటారు వైద్యులు. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. తరచూ బొప్పాయి పండును ఆహారంగా తీసుకుంటూ ఉంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పపేయిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలోని పలు జబ్బులకు ప్రధాన కారణం ఉదరమే. ఆ జబ్బులను మటమాయం చేసేందుకు తరచూ బొప్పాయి పండును ఆహారంగా సేవించాలంటున్నారు వైద్యులు. బొప్పాయి పండును చిన్నపిల్లలకు గుజ్జుగా చేసి 4వ నెల నుంచి తినిపించవచ్చు. యుక్త వయసులో ఉన్నవారు దూరగా పండిన పండును తినవచ్చు. కొలెస్ట్రాల్ అంటే కొవ్వు లేదు, క్యాలరీలు తక్కువే. అయితే స్థూలకాయలు సైతం హాయిగా బొప్పాయిని తినవచ్చు. కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్ తోడ్పడుతుంది. బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి దంతాల చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. బొప్పాయిలోని తెల్లని గుజ్జును ముఖానికి రాయటం వల్ల మంచి మెరుపు వస్తుంది. మొటిమలు తగ్గుతాయి. బొప్పాయి ఫేస్ ప్యాక్ జుడ్డు చర్మానికి ఎంతో మంచిది. దీనిని గర్భిణీగా ఉన్న స్త్రీలు తినకూడదు. తింటే గర్భస్రావం జరుగుతుంది. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఏ లభిస్తుంది. దీని వలన కొన్ని రకాల జబ్బులను కూడా తగ్గించవచ్చు. పచ్చికాయ అధిక రక్తపోటుని నియంత్రిస్తుంది. సో ఇవాల్టి వీడియోలో బొప్పాయిని తీసుకోవటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా. రేపటి వీడియోలో మరొక విషయం గురించి మీతో షేర్ చేస్తాను. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.